ధ్యేయ ధ్యానము చేయదగిన మూర్తి ఎవరంటే సదా సరసిజాసన జాసన సన్నివిష్ట సవితృమండల మధ్యవర్తి మండలం సూర్య మండలం ఆ సవిత్రు యొక్క భావనే సావిత్రి సవిత్రు పుల్లింగం సావిత్రి స్త్రీలింగం అందుకే మీకు గాయత్రి మంత్రంలో మూడు లింగాలు ఉండే తత్ అంటారు నపూంసలింగం వరేణ్యం తత్ అనేది నపూంసకలింగం అది నిజానికి అక్కడ దేవత గాయత్రి ఆవిడ స్త్రీ భర్గహ దేవస్య భర్గ అక్కడ మళ్ళీ ప్రచోదయత్ యహ యహ భర్గ అక్కడ పుంలింగం చోట స్త్రీలింగం మనపుంసకలింగం అసలు దేవత స్త్రీ అంచేది గాయత్రి మంత్రం ఏమంటాం బ్రహ్మ పదార్థం అందుకే బ్రహ్మభావన బ్రహ్మజపము బ్రహ్మ మంత్రము అంటే గాయత్రి మంత్రం దాన్ని ప్రధానంగా చేస్తాడు కాబట్టి బ్రాహ్మణుని బ్రాహ్మణుడు అన్నారు అది చెయ్యని వాడిని మనం అనక్కలేము వాడిని మనిషి అంటే చాలు అది కూడా అనాలో కాదు తర్వాత తెలుసుకోవచ్చు వాడి ప్రవర్తన బట్టి ఇప్పుడు ప్రవర్తన ఎంత గొప్పదైనా మంచిదైనా గాయత్రి మంత్ర జపాన్ని బ్రాహ్మణ కులంలో పుట్టి చేయడం లేదంటే బ్రాహ్మణుడు కాదు సందేహించాల్సిన అవసరం లేదు దానికి అది ఏదో క్యాస్టు వ్యవహారం సంఘం పెట్టేది కాదు అది అంచేతనం గాయత్రి మంత్రానికి ఆ ప్రాధాన్యం అది పరమేశ్వర స్వరూపం అది బ్రహ్మ కాదు విష్ణువు కాదు శివుడు కాదు పరబ్రహ్మతత్వం అందుకే ఆ మంత్రం కూడా మూడు లింగాల్లో ఉందండి విచిత్రంగా మరి ఎవరు వ్యాకరణ దోషం అని చెప్పలేదే అన్వయ దోషం అని చెప్పగలదు చెప్పకూడదు వైదిక సంస్కృతం వైదిక సంస్కృతంలో ఈ వ్యాకరణాలు పనిచేయవు ఇవన్నీ ఈ వ్యాకరణాలు గోకరణాలన్నీ భగవంతుడు తెలిసే వరకు తెలుసుముందు కొంచెం సాధనాల కింద మనకొస్తాయి అక్కడ మనం విభజన చేయకూడదు అంతేత ఆ సవిత్రు మండల మధ్యంలో వెలుగుతుండదు నారాయణ మూర్తి అందుకే సూర్యనారాయణ మూర్తి సత్యనారాయణ మూర్తి సూర్యమూర్తి సూర్యుని యొక్క మూర్తి అంటే విగ్రహం మనం ఇక్కడ విగ్రహారాధన అంటాం హిందీ భాషలో ఉత్తరాదిలో మూర్తి మూర్తి పూజ మూర్తి పూజ అంటారు మనకి తెలుగు వాళ్ళ మూర్తి పూజ అంటే ఎవర్రా రవణమూర్త రవణమూర్త చంద్రమూర్త వాళ్ళు అడుగుతాం మనం రవణమూర్త రామమూర్తే అని అడుగుతాం మనకి మూర్తి అంటే ఓ అయిపోయింది ఉత్తరాది మొత్తం మూర్తి అంటే విగ్రహం అండి మూర్తి పూజ ఇంకొక చోట ప్రతిమా ప్రతిమారాధన అంటారు మనం విగ్రహారాధన ఒక్కో భాషలో ఒక్కో పదం స్థిరపడుతుంది అది సూర్యనారాయణమూర్తి అంటే నారాయణ శబ్దం కాసేపు పక్కన పెట్టిన సూర్యమూర్తి సూర్యుని యొక్క విగ్రహము శరీరము దాంట్లో నారాయణుడు ఉండబట్టే అది వెలుగుతోంది లేకపోతే వెనగదు ఆ సవిత్రు మండలంలో మధ్యస్థానంలో ఉన్న నారాయణమూర్తి ధ్యేయ సదా నారాయణ సరసిజాసన సన్నివిష్టగా పద్మాసనంలో కూర్చుని ఉంటాడు అందుకే గాయత్రి మంత్రం పద్మాసనంలో ఉండి ధ్యానం